ప్రతి దేవుళ్ళలో ఐదని పెట్టుకొని ఆడో కూర్చొని చెప్పినట్టు మొత్తం థర్డ్ ఫేజ్ ప్లస్ ఫోర్త్ ఫేజ్ మేజర్ పంచాయతీ చేరుకుండడం వల్ల ఎక్కువ టైం తీసుకుంటారు సార్ ఎక్కడ లేదు వీడేమో డబ్బా సీల్ చేయాలి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఓటర్ టర్నౌట్ మనకి నమోదైంది. 80.62% నిన్న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 213,875 మంది ఓటర్లు. వీరందరూ కూడా ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మ్యాక్సిమం నెంబర్స్ అందరూ కూడా రావడం, ఈవెన్ ముసలి వాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఇలాంటి స్పెషల్ నీడ్స్ ఉన్నవాళ్ళు, కొన్ని చోట్ల రోజుల వయసు కలిగిన పిల్లల్ని కూడా పట్టుకొని తల్లులు వాళ్ళ తల్లిదండ్రులు రావడం ఇలా చూడడం జరిగింది. వీరంతా కూడా మనకి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నమ్మకాన్ని పెంచుతూ వారంతా ఎన్నికల్లో పాల్గొనడం అనేది మంచి విషయం. అలాగే రాత్రి దాదాపు 12:30 వరకు కూడా ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా మనకి జిల్లాలో కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అంతా కూడా మనం మానిటర్ చేయడం జరిగింది. 75 లొకేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం ఎంటైర్ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మనం సమస్యాత్మకమైన ప్రాంతాల్లో టెక్నాలజీని యూజ్ చేస్తూ మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ టెక్నాలజీని వాడడం జరిగింది. అలాగే 1895 మంది విధులు నిర్వహించి పోలింగ్ విధుల్లో వారంతా కూడా కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. నిన్న రాత్రికి అందిన సమాచారం వరకు అన్ని 138 పంచాయతీల్లోనూ అలాగే 1016 వార్డుల్లోనూ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నికకి 38 చోట ఈరోజు కౌంటింగ్ నిర్వహిస్తూ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కంప్లీట్ చేస్తారు. దాంతో ఫస్ట్ ఫేజ్లో సక్సెస్ఫుల్గా మన జిల్లా అంతా కూడా అన్ని శాఖల సమష్టి కృషితో చాలా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించగలిగాము. కోవిడ్ నిబంధనలను కూడా పాటిస్తూ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకొని అక్కడ జరిగిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. అలాగే వయసులో పెద్దవాళ్ళు, అలాగే కొంత స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళ కోసం రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వారు కూడా చాలా కష్టపడి వాళ్ళు మంచి ఉద్యోగం చేసి అక్కడ అందరినీ కూడా ప్రజల మనల్ని కూడా పొందారు. అన్ని రకాలుగా ప్రజల నుంచి, ఓటర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వారందరూ కూడా సాధారణ ఎన్నికలు ఎలాగైతే జరుగుతాయో అంత ఎత్తుల ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా చేశారు అని ఒక సంతృప్తిని వ్యక్తం చేశారు. దానికి అందరూ కూడా సంతోషిస్తూ జిల్లా అధికారులందరికీ, యంత్రాంగం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 2, ఫేజ్3 మరియు ఫేజ్ 4 ఎన్నికలకు కూడా వివిధ స్థాయిల్లో ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫేజ్ 2లో కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా డిస్పాచ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బ్యాలెట్ బాక్స్లు, స్టాట్యూటరీ మెటీరియల్ అయిన బ్యాలెట్ పేపర్సు, ఎలక్ట్రల్ రోల్స్, పేపర్స్ సీల్ ఇవన్నీ కూడా ఇండెలిబుల్ ఇంక్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 3లో మొత్తం సిబ్బంది నియామకాలు కూడా ఇప్పుడు పూర్తి చేశాము. వారందరికీ ట్రైనింగ్స్ కూడా 2 రౌండ్స్ అయిపోయాయి. వారు నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసి స్క్రూటినీలు, అపీల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఫేజ్ 4కి వచ్చేసరికి ఈరోజు నామినేషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మన నెల్లూరు డివిజన్లో ఫేజ్ 4లో ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు తక్కువ వ్యవధిలో అయినప్పటికీ కూడా ప్రజలకి అటు, అలాగే ఇటు ఉద్యోగస్తులకి కూడా సమస్యలు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.
24,685 మంది ఉద్యోగాలు పోలింగ్ విధుల్లో సాధ్యమైనంత వరకు రెండోసారి మూడోసారి ఇవ్వకుండా ఒకేసారి వాళ్ళు డ్యూటీ చేసేలాగా డిప్లాయ్ చేస్తున్నాం. బట్ పోలీస్ శాఖ వరకు వచ్చేసరికి సివియర్ షార్టేజ్ ఉంది. 3,000 మంది మాత్రమే మన జిల్లాలో ఉన్నారు, 3,074 మంది. సో వీరు రొటేషన్ పద్ధతిలో అన్ని డివిజన్స్లోనూ కవర్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మరొక వైపు ఈ కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్స్ కూడా వేసుకోవడం, వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ ఎన్నికల నిధుల్లో పాల్గొనడం అనేది ఒక ఛాలెంజ్ లాగా ఉంది. అది కూడా అధిగమిస్తూ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ కవరేజ్తో జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటివరకు రెవెన్యూ శాఖ కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ, అలాగే పంచాయతీ శాఖ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్లు వేయించుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ వ్యాక్సిన్ అవ్వడం వల్ల అధికారులందరూ కూడా ఉద్యోగంలో ఎలా అయితే వారు వారి ప్రాణాలు సైతం తెగించి కోవిడ్ సమయంలో విధులు నిర్వహించి ప్రజలందరి మనల్ని చూరుకున్నారో, అలాగే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో కూడా ప్రజలందరికీ ఆదర్శవంతంగా నిలుస్తూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. అది అయిన తర్వాత డ్యూటీ కూడా చేస్తున్నారు. సో ఫేజ్ 4 ఎలక్షన్స్కి మన జిల్లాలో నెల్లూరు డివిజన్లో నెల్లూరు ఆర్డీఓ మరియు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించాము. సంతృప్తికరమైన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయని తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్స్కి అవకాశం ఉందో అవన్నీ కూడా సూచించడం జరిగింది. ఈ డివిజన్లో 2,445 పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికలు 21వ తారీఖున జరగనున్నాయి. ఆ రోజు ఆదివారం కూడా కావడం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అక్కడ చాలామంది విధులు నిర్వహించడానికి కొంత నిర్లిప్తత చూపించే అవకాశం ఉంది, కాబట్టి ముందస్తుగానే ప్రిపరేషన్స్ చేసుకోవాలని, వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇవ్వమని, వాళ్ళు మోటివేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు చేయించాలని కూడా తెలియజేశాము. అలాగే సిటిజన్స్ నుంచి కూడా సండే అనే ఫీలింగ్ లేకుండా ఓటర్ టర్నౌట్ పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సింది కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్స్లో ఓటర్స్ కోసం అన్ని వసతులు క్రియేట్ చేసి అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ కానీ, ఈ శానిటైజర్లు, అలాగే థర్మల్ స్కానర్స్, మాస్క్లు ఇవన్నీ పెడుతూ కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ క్యూని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వాటికి అవసరమైన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా, టాయిలెట్స్, షేడ్, ఇవన్నీ కూడా క్రియేట్ చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అన్ని పోలింగ్ లొకేషన్స్లోనూ సఫిషియంట్ డిప్లాయ్మెంట్స్ కూడా చేస్తున్నాము. మొత్తం 118 రూట్లుగా విభజించి ఈ ఏరియా అంతా కూడా ఇప్పటి నుంచే మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా అమల్లో ఉంటున్నాయి. వారు ఒక సహృద్భవ వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరూ కూడా అటు అభ్యర్థులు కానీ ఇటు ఓటర్లు కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 238 పంచాయతీలు గాను సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికకు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు ఎక్కడ ఎలక్షన్ నామినేషన్లు తీసుకుంటాం, ఎక్కడ పోలింగ్ జరుగుతుంది, ఎక్కడ కౌంటింగ్ చేస్తారో అనే వివరాలన్నీ కూడా తెలియజేశారు. ఈరోజు నుంచే నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సెన్సిటివ్ మరియు హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్గా ఐడెంటిఫై చేసిన చోట పూర్తి స్థాయిలో వెబ్కాస్టర్స్ని, వీడియోగ్రాఫర్స్ని, మైక్రో అబ్జర్వర్స్ని, అలాగే అడిషనల్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 4 విడతల్లోనూ ఈ ఎన్నికలన్నీ కూడా సజావుగా నిర్వహించడానికి, పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమయ్యామని తెలియజేస్తున్నాము.